సభాధ్యక్షుడు వసుమరావు గారు నాకు ఒక శిష్యుడు లాంటి వారు. వీళ్ళందరూ కూడా నేను ఒక 33 ఏళ్ళు ఒక కాలేజీ ప్రొఫెసర్గా ఉండి కెమిస్ట్రీ పాఠాలు చెప్పేవాడిని అప్పుడు. దాని తర్వాత నేను రిటైర్మెంట్ సమయాన్ని ఆలోచించాను, మా కమ్యూనిటీస్ని ఏమైనా చేయగలుగుతానా అన్న ఒక ఆలోచన నాలో వచ్చింది. అప్పుడే నేనేం చేశానంటే రిటైర్ అయ్యే సమయంలో ఒక సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అనే ఒక ఆర్గనైజేషన్లో నేను దేని 15 సంవత్సరాలు నా కమ్యూనిటీకి నేను సేవ చేయగలిగాను. అంబేద్కర్ ఏమన్నాడంటే, నువ్వు బాగుపడేటప్పుడు నీది చరిత్ర నీతోనే ముగుస్తుంది, నువ్వు ప్రజలకు బాగు చేసినట్లయితే చరిత్ర ఎప్పటికీ నిలబడుతుందన్న ఒక వ్యాఖ్యానం చేశారు ఆయన. ఆయన నాకు పూర్తిగా, ఆయన డాక్టర్ అంబేద్కర్ గారు నాకు, మా ఇంటికి వస్తారు ఎవరైనా వచ్చి, ఏది ఎక్కడ దేవుని పదం కనబడతలేదు కానీ అంబేద్కర్ అంటే ఆయన్నే మన దేవుడు అని చెప్తాను నేను. ఎందువల్లంటే ఆయన వల్లనే మనం ఈ విధంగా మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నాము, లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళము. మత్స్య దేవేంద్ర గారు చాలా మంచి పాట రాశారు, నేను ఆయన అభినందిస్తున్నాను. మన కమ్యూనిటీలో క్రియేటివిటీ అని ఉన్నది, అది బయటికి రావాలి. ఇప్పుడిప్పుడే యువకులు బాగా రాస్తూ ఉన్నారు, నేను చాలా సంతోషపడుతున్నాను దాని గురించి. నా ఫీల్డ్ ఏమో కెమిస్ట్రీ అని ఉంటుంది సైన్స్లో, కానీ తర్వాత నేను ఏమైందంటే కమ్యూనిటీకి ఏమైనా సేవ చేయాలని. అంబేద్కర్ వాల్యూమ్స్ అన్ని చదివాను నేను. అంబేద్కర్ మనకి దేవుడు లాంటి వాడు. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇవాళ ఈ సభ ఒక పాటతో ప్రారంభమైంది, పుత్రుని స్థుతించి సంబంధించి. ఎప్పుడు మనం మీటింగ్లు ఈ విధంగానే స్టార్ట్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడు కూడా మనం బుద్ధవందనంతో ఒక మీటింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఇది బాగా ప్రాపగేట్ అవుతుంది. మనం ఎంత ఇక్కడ చెప్పినా కానీ మన ఇళ్ళను కూడా చూస్తే రాముడు కృష్ణుడు దేవుడు పటాలు చాలా కనబడుతుంటాయి, అవన్నీ తీసి బయట పారేయాలి అని నేను అనుకుంటున్నాను. ఒక విషయంలో నన్ను సిద్ధిపేటలో ఒకటే ఒక విషయం చెప్పి మనం ముగిస్తాను. సిద్ధిపేటలో నన్ను పిలిచారు, అప్పుడు ఏంటంటే రాముడి ప్రస్తావన తెచ్చింది ఎవరో ఒకరు. ఆ మీటింగ్లో మన ఇద్దరు కూడా మన సంస్కృతం బాగా ఎక్స్పర్ట్, ఆ కదిరే కృష్ణుడు ఉన్నాడు ఆ మీటింగ్లో. నేను ఏంచి ఏమన్నానంటే, రాముడు పురుషోత్తముడు అంటారు, అసలు హిందూ మతంలో స్త్రీ స్థానం ఎప్పుడు పురుషుడి కాళ్ళ దగ్గర ఉంటుంది. దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మాయి అమెరికాలో ఉన్న ఇందాక ప్రశ్నించాడు మన పశువుగారు, నన్ను అమాయకంగా అడిగింది అమ్మాయి వచ్చి. ఎందుకంటే ఆ లక్ష్మి కాళ్ళు ఒత్తుంటుంది కదా. ఆ ఇంగ్లీష్ నన్ను అడిగింది, ఈజ్ ఏ డయాబెటిక్ వైస్ ఈస్ డూయింగ్ లైక్ దాట్. అంటే నేను డయాబెటీస్ కదా, మాది స్లేవరీ. హిందూ మతంలో స్త్రీ స్థానం అక్కడే ఉంటుంది కాబట్టి హిందూ మతము మన మతం కాదని చెప్పాను నేను అప్పుడే. సో ఆ విధంగా మనం ఎంత సభల్లో మాట్లాడుకున్నా కానీ నేను మొట్టమొదట బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినప్పుడు చరిత్ర అంతా బౌద్ధం హిందూయిజం చుట్టే తిరుగుతుంటుంది మన దేశంలో. దీన్ని మనం ఎప్పుడైతే బౌద్ధం మొత్తం దేశంలో వ్యాపించిందో అప్పుడే బ్రాహ్మణిజంతో బ్రాహ్మణంతా దాన్ని అడగదొక్కిండ్రు. కాబట్టి నేను ఎప్పుడు బ్రాహ్మణ మతానికి చాలా పెద్ద వ్యతిరేకనని అందరికీ నేను చెప్తుంటాను. మీరందరూ కూడా నేను ఈ అవగాహన మనం పెంచుకున్నట్టయితే మన కమ్యూనిటీస్ బాగుపడతాయి. ఈ హిందూ మతాన్ని వదిలేసేయండి, అందరూ బౌద్ధాన్ని స్వీకరిస్తే చాలా బాగుంటుందని నేను ఇంకొక అడ్వైజ్ ఇస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే మన పాటలు ఉన్నారు మత్స్యదేవన్ గారితో నాకు ఎట్లా అంటే పరిచయం, బికాస్ మన సోషల్ మీడియా ఎంత బాగా అయిందంటే సోషల్ మీడియాలో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ ఇస్తుంటే చూశాను. నేను చూసి ఆయన ఫోన్ నెంబర్ మన పిల్లలు ఎవరినైనా తీసుకొని మాట్లాడినాను.
మచ్చదేయందని చాలా బాగా చేస్తున్నావు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నావు. ఇలాంటి క్రియేటివిటీ మన అందరిలో ఉన్నది, అది బయటికి రావాలి, దానికి మనం అందరం సహాయం పడాలి. మనం అందరం మన కమ్యూనిటీలో రెండు మీటింగ్ పెడితే అందరూ వెళ్ళాలి ఆ మీటింగ్. వెళ్ళినట్లయితే అది జయప్రదంగా జరుగుతుంది, వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి మచ్చదేవేంద్ర నేను పాలిటిక్స్కు అతీతంగా అతను సమాజంలో ఉన్న రుగ్మతల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. ఈ పాటలు వినాలనే పొద్దున్నే నా వయసు 73 ఏళ్ళైనా పొద్దున్నే లేచి తయారై 10 గంటలకే వచ్చినాయండి. సో అందరూ కూడా మన ఐక్యతను చాటించుకోవాలి. మన వాళ్ళలో ఎవరైనా టాలెంట్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. రెండోది ఏంటంటే మన పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పించాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. మన పిల్లలంతా ఇంగ్లీష్ నేర్చుకున్నట్టయితే పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు, పెద్ద పెద్ద పదవులు పోతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు